రేపు శనివారం రోజున ఈ యొక్క పరిహారాన్ని పాటించుకొని చూడండి. మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీరు అప్పిచ్చే స్థాయికి ఖచ్చితంగా ఎదిగి తీరుతారని మనం చెప్పుకోవచ్చు. మహా అద్భుతమైన ఈ ఉపాయం ఎవరైతే పాటించుకుంటారో వారికి ఉండే అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. వారు ఇక పట్టిందల్లా బంగారం లాగా మారిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం ఈ పరిహారం అనేది ఎప్పుడైనా పాటించుకోవచ్చండి. ఇంట్లో ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఆడవాళ్ళు ఏంటంటే నెలసరి సమస్య లేనప్పుడు మాత్రమే ఈ యొక్క పనిని చేసుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే చక్కగా అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. అసలు ఈ పరిహారానికి కావాల్సింది ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే కాకుండా మీ అప్పులన్నీ తీరిపోతాయి, చక్కగా మీకు ఇక తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు నుంచి మీరు ఈ పరిహారం ఎప్పుడైతే పాటించుకుంటారో ఆ రోజు నుంచి ఇక మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది అని మనం చెప్పుదగ్గ విషయము. ముఖ్యంగా మన అప్పులు తీరాలంటే మనము చాలా కష్టాలు పడుతూ ఉంటాము. అప్పులు తీర్చలేక నానా రకాలుగా మనం ఏంటంటే ఇబ్బందులు పడుతూ ఉంటాము. అప్పులు తీరిపోయాయనుకోండి చాలా సుఖంగా ఉండవచ్చు, సంతోషంగా ఉండవచ్చు, కానీ అప్పులు మాత్రం తీరడం లేదు. చాలా పరిహారాలు అనేవి పాటించుకున్నామండి, కానీ అప్పులు మాత్రం అస్సలు తీరలేదు. చిల్లి గవ్వ కూడా మేము తీర్చలేకపోతున్నామని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. అలాంటి వాళ్లకు మహా అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఉపాయం అనేది చాలా చిన్నది, కాకపోతే ఏంటంటే ఫలితం చాలా పెద్దగా వస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అండి. ముఖ్యంగా మనకు దీనికి కావాల్సింది పెద్దగా ఏమీ లేదండి, 5 రూపాయల బిల్లలు 8 తీసుకోవాలన్నమాట. 8 5 రూపాయల బిల్లల్ని తీసుకొని ఈ యొక్క పనిని చేసుకోవాలి. 8 5 రూపాయల కాయిన్స్ని తీసుకొని ఈ యొక్క పనిని చేసుకోవడం వల్ల ఏంటంటే తప్పకుండా మీ అప్పులు తీరిపోతాయి. ఆ అమ్మవారే సాక్షాత్తు ఏంటంటే మిమ్మల్ని అనుగ్రహించి మీ అప్పులను తీర్చే బాధ్యత ఆ తల్లిదే అని మనం చెప్పుకోవచ్చు. అంత చక్కగా ఉపయోగపడుతుంది ఈ యొక్క పరిహారం. ముఖ్యంగా మనము ఈ యొక్క పనికి మనకు కావాల్సింది ఇంతేనండి, ఇంకా ఏమీ లేదనమాట. మనకు మంచి గంధం కావాలి, 5 రూపాయల బిల్లలు కావాలి, ఒక రాగి ప్లేట్ కావాలి. ఈ మూడింటిని తీసుకొని ఈ యొక్క పనిని మనం చేసుకోవాలి. ఈ పనిని చేసేటప్పుడు ఏంటంటే మనము ఆడవాళ్ళ ముఖ్యంగా ఏంటంటే అంటు కానీ ముట్టుడు కానీ ఇలాంటివి లేకుండా చూసుకొని చేసుకుంటే ఫలితం అయితే తప్పకుండా వచ్చి తీరుతుంది అని మనకు శాస్త్రాలు వేద పండితులు తెలియజేయడం జరుగుతుంది. అలాంటి యొక్క పరిహారము ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. ఇది మన పూజ గదిలోనే చేసుకోవాలి, ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టకుండా మనకు మనమే సులభంగా చేసుకునే పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. ఈ పరిహారం చేసుకోవడం వల్ల మన అప్పుల బాధలు తీరుతాయి, చక్కగా మన ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి, అలాగే మనకు ఏంటంటే ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. 8 5 రూపాయల బిల్లలు మన ఇంట్లో ఉండేవి మనం వాడుకోవచ్చండి. దీనికోసం ప్రత్యేకించి కొత్తవి పాతవి అని కాదు, 5 రూపాయల బిల్లులు మాత్రమే తీసుకోవాలి. వేరే రూపాయి కాయిన్స్ కానీ 2 రూపాయల కాయిన్స్ కానీ తీసుకొని మీరు ఒకవేళ పరిహారం చేశారనుకోండి అదైతే మీకు సిద్ధించదు అని మనకు ఏంటంటే సిద్ధశాస్త్రం అనేది తెలియజేయడం జరుగుతుంది. ఇది శాస్త్రం ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఉపాయం చాలా చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ ఉపాయం చేసి చాలా వరకు కూడా మనము అంటే చాలామంది కూడా ఏంటంటే ఫలితాన్ని పొందిన పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. అనుభ సిద్ధ పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. అంటే అనుభవంతో చేసి ఫలితాన్ని పొందిన అనుభ సిద్ధ పరిహారం అని మనకు సిద్ధశాస్త్రం తెలియజేయడం జరుగుతుంది. అలాంటి శాస్త్రంలో తెలిపిన ఈ యొక్క పరిహారం ఏంటంటే అందరూ కూడా చేసుకొని వారి అప్పుల బాధలన్నీ తీర్చుకోవాలని, అలాగే శాస్త్రం ప్రకారం ఏంటంటే ఈ పరిహారం చేసుకున్న నెల రోజులకు కానీ 41 రోజులకు కానీ ఫలితం అనేది రావడం జరుగుతుంది అని శాస్త్రమే చెప్పడం జరుగుతుంది. కావున ఈ యొక్క పనిని మీరు కూడా చక్కగా నిష్ఠగా పాటించి ఆ యొక్క అప్పుల బాధల్ని తూర్చుకోండి. మనం చెప్పుకున్నాం కదండి గంధం కావాలని, గంధం తప్పకుండా కావాలండి ఈ పరిహారానికి. మంచి గంధం కానీ అష్టగంధం కానీ అలాగే సువాసనతో ఉండే ఏ గంధమైనా మనం తీసుకోవచ్చు. గంధానికి చాలా ప్రత్యేకత ఉందండి. గంధం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. అలాగే కాకుండా ఏంటంటే గంధము ఒక్కసారి అతుక్కుందనుకోండి మళ్ళీ అది విడిచిపెట్టదు. అంత చక్కగా ఏంటంటే గంధం పరిహారం అనేది ఫలించి తీరుతుంది. గంధంతో చేసే ఏ పనైనా సరే తప్పకుండా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గంధాన్ని తీసుకున్న అనంతరం ఏంటంటే మన రాగి ప్లేట్ని తీసుకోవాలండి. అమ్మవారి ముందు మాత్రమే మనం ఈ పరిహారం అనేది చేయాలి. గంధం మనం నీళ్ళల్లో వేసామనుకోండి గంధం ఎప్పుడు కూడా పగలడం విరగడం ఇలాంటిది జరగదు. నీళ్లు మాత్రం ఆరిపోతాయి, గంధం అలాగే ఉండిపోతుంది, అంటే విడిపోదన్నమాట. ఈ యొక్క పరిహారం కూడా ఏంటంటే మహా అద్భుతంగా మీకు ఎక్కడా కూడా అంటే నా ఫలితం రాకుండా మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటే తప్పకుండా ఫలితాన్ని పొందుతారు. ఫలితం రాకుండా మాత్రం ఉండదు. రాగి ప్లేట్ని తీసుకొని అందులో గంధాన్ని వేసి చక్కగా మీరు కలపాలండి. నీళ్లు పోసేసి కలుపుకొని అందులో 8
ఐదు రూపాయల కాయిన్స్ని వేసుకోవాలి. వేసేసుకుని అమ్మవారి పటం ముందు చక్కగా ప్రతిరోజు కూడా మనం అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి. ఇలా మనం ఏంటంటే ఆడవాళ్ళు చాలా వరకు కూడా ఏంటంటే అంటూ ముట్టు మనం చెప్పుకున్నాం కదండి, అలాంటివి లేకుండా చూసుకొని ప్రతిరోజు కూడా మీరు మీ అప్పులు తీరాలని ఆ లక్ష్మీదేవిని ప్రార్థించండి. ఈ గంధము అలాగే ఈ నీళ్ళు ఏంటంటే గట్టిగా 5 రూపాయల నాణ్యాలకు అతుక్కొని పోతాయి. ఎప్పుడు కూడా ఏంటంటే అతుక్కుపోయే పరిహారం తప్పకుండా సిద్ధిస్తుంది అని మనకు సిద్ధశాస్త్రం తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇది అతుక్కోవడం వల్ల ఏంటంటే మనకు ఫలితం అనేది తొందరగా వస్తుందండి. ఎన్ని రోజులైనా సరే మన పూజ గదిలో పెట్టుకోవచ్చు, ఎన్ని రోజులు పెట్టుకున్నా సరేనండి తప్పకుండా మన అప్పులు అయితే తీరుతాయి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు చంచలమైన వారు, అంటే ఒక్క దగ్గర కూడా ఆమె స్థిరంగా ఉండరు, అంటే నిశ్చలంగా స్థిరంగా ఉండరు అని అర్థం. అమ్మవారు అలా స్థిరంగా ఉండాలంటే ఈ పరిహారం పాటించాలి. గంధం అమ్మవారికి ఇష్టమైనది, అలాగే మనం కరెన్సీగా అంటే కరెన్సీని అమ్మవారిగా చెప్పుకుంటూ ఉంటాము. డబ్బు తప్పకుండా లక్ష్మీదేవి రూపమని మనం చెబుతూ ఉంటాము. గంధం కూడా సువాసన కలిగి ఉంటుంది, ఆ అమ్మవారికి ఇష్టమైనది. కాబట్టి ఈ యొక్క పనిని మీరు ప్రతిరోజు కూడా చేయొచ్చు, అంటే ఒక్కసారి మీరు కలిపి పెట్టుకోవాలి. మీరు స్టీల్ది కానీ అలాగే మట్టి మూకుడు కానీ ఇలాంటివి తీసుకున్నారనుకోండి ఫలితం అయితే రాదు. రాగి ప్లేట్ని తీసుకోండి, అది చిన్నదా పెద్దదా అనేది కాదండి, రాగి ప్లేట్ ఉంటే చాలు. అందులో 8 మనము 5 రూపాయల బిల్లల్ని వేసుకుని గంధాన్ని వేసి చక్కగా కలిపి ఆ తర్వాత లక్ష్మీదేవి పటం ముందు పెట్టి 41 రోజుల పాటు కానీ లేదంటే చక్కగా మనకు వీలున్నన్ని రోజులు 3 నెలలు కానీ 2 నెలలు కానీ చక్కగా లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి. అది మనకు పూజ గదిలో అడ్డొస్తుంది అనుకున్నా సరేనండి, అది మాత్రం మనం అమ్మవారి పటం ముందు మాత్రమే పెట్టి ప్రతిరోజు కూడా మన సంకల్పం అనేది చెప్పుకోవాలి. ఇలా చెప్పుకోవడం వల్ల ఏంటంటే మనకు మన సంకల్పాన్ని బట్టి, మన ప్రకృతి సహకరణ బట్టి, అలాగే ఆ దైవం అనుగ్రహాన్ని బట్టి మనకు అప్పుల బాధలు అనేవి తీరిపోవడానికి మార్గాలు తెలుస్తాయి. తప్పకుండా ఆ లక్ష్మీదేవి మనకు కావలసినంత ధనాన్ని పంపిస్తుంది. ఆ అమ్మవారి సాక్షాత్తు మనని అనుగ్రహిస్తారు. డబ్బు నుంచి అంటే డబ్బుకు తీవ్రమైన లోటు రాకుండా చూసుకునే బాధ్యత కూడా ఆ అమ్మదే అని మనకు సంకల్పం చెప్పుకున్న అనంతరం ఏంటంటే చక్కగా మా ఇంట్లో నివసించు తల్లి, మా అప్పుల బాధలన్నీ తీరిపోయేలాగా చూడు అని మనం చెప్పుకోవాలి. చాలా వరకు కూడా ఏంటంటే మంచి ఫలితం అయితే తెచ్చిపెడుతుందండి. గంధానికి అంత ప్రత్యేకత ఉందన్నమాట, మీరు ఎప్పుడైనా పాటించుకొని చూడండి. గంధంలో నీళ్లను కలిపితే నీళ్లు ఆరిపోతాయి కానీ గంధం మాత్రం అలాగే ఉండిపోతుంది. దాన్ని మనం తీసి బయటపడేయాల్సిందే కానీ అది మాత్రం చెడిపోదు, పాడైపోదు. కాబట్టి ఈ యొక్క పరిహారం కూడా ఏంటంటే మహా అద్భుతంగా మీకు పనిచేస్తుంది. అలాంటి అద్భుత పరిహారం మీరు తప్పకుండా తిది అని కాదండి, మన ఇష్టాన్ని బట్టి మనం ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు. కానీ నెలలో ఆడవాళ్ళు 5 రోజులు కానీ 7 రోజులు కానీ ఆ పూజ గదిలోకి వెళ్ళి వాటిని తాకకుండా ఉంటే చాలు. ఇక అంతకు మించి ఇంకా పెద్దగా చేయాల్సింది ఏం లేదు. ఒక్కసారి చేసుకొని 3 నెలల పాటు మనం అలాగే ఉంచుకోవచ్చు, లేదంటే 6 నెలల వరకు కూడా 5 రూపాయలకైనా గంధాన్ని మన ఇంట్లో అలాగే మన పూజ గదిలో పెట్టుకోవడం వల్ల మహా అద్భుతాలు జరుగుతాయి, కష్టాలు తీరుతాయి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, తప్పకుండా మనకు ఉండే బాధలన్నీ తొలగిపోతాయి అని మనకు సిద్ధశాస్త్రము అంటే అనుభవ శాస్త్రము అనేది చెప్పడం జరుగుతుంది. కావున అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఈ 8 రూపాయల కాయిన్స్తో ఇలా చేయండి. అష్టలక్ష్ములు మన ఇంట్లో కొలుగు తీరుతారు, ఆ అష్టలక్ష్ముల అనుగ్రహం తప్పకుండా మన వెంట ఉంటుంది. మీరు నమ్మకంతో చేసుకోండి. చాలా చిన్న పరిహారం అప్పులు తీరడానికి ఇంతకంటే పెద్ద మార్గాలు చాలామందికి తెలిసే ఉంటాయి, కానీ ఇది అనుభవంతో చేసుకున్న పరిహారం కాబట్టి తప్పకుండా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అని మనకు సిద్ధశాస్త్రం తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాన్ని పాటించుకుని పరిపూర్ణ నమ్మకంతో ఎవరైతే చేస్తారో వారికి 41 రోజుల్లోనే ఫలితం రావడం జరుగుతుంది అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది.